अंदर की नमस्कार जय अमरावती चूँगी निना दुवूरी चैतन्य कृष्ण दुवूरी चैतन्य कृष्ण आंध्र प्रदेश मुख्यमंत्री की आर्थिक सलाहदार मल्ल आर्थिक सलाहदार मुख्य आर्थिक सलाहदार अटे चाल मंदी आर्थिक सलाहदार आर्थिक व्यवहार प्रत्येक कार्यदर्शि दुवूरी कृष्ण ईन निना आंध्र प्रदेश सेक्रेटेरियट विलेकर सवेश निर्वि एम चपाड़े आंध्र प्रदेश अप्पु 442,442 కానీ ప్రతిపక్షాలు అలాగే మీడియా ఈ అప్పుని రెట్టింపు చేసి చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు చెప్పేది అలాగనే మీడియా డిబేట్స్ లో విశ్లేషకులు చెప్పేది తప్పు అని ఈయన చెప్తున్నాడు. అయితే ఈయన విలేకరుల సమావేశంలో ఏం జరిగిందంటే కేంద్రం ఏదైతే చెప్పిందో 442,442 అప్పు అని అదే నిజం. ప్రతిపక్షాలు చెప్పేది మీడియా చెప్పేది నిజం కాదు అంటాడు. పైగా ఇతని అభిప్రాయం లేదా ఇతని వాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలించిన 5 సంవత్సరాల్లో 2.4% అప్పులు పెరిగాయి కానీ ఇప్పుడు 1.7% మాత్రమే పెరిగాయి అంటాడు. చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు 2.4% పెరిగితే ఇప్పుడు 1.7% మాత్రమే పెరిగాయి అంటాడు. నంబర్ 1 ఇది ఇతను చెప్పింది తప్పు. ఒకవేళ అతను చెప్పిన ఆ తప్పుడు లెక్కల్ని కూడా పరిగణిస్తే చంద్రబాబు నాయుడు 2.4 రెట్లు అప్పు చేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమానికి కేటాయించలేదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. తర్వాత ఇతను ఏమంటాడు, రాష్ట్రం అప్పుకు సంబంధించి రాష్ట్రం అప్పుల్లో భాగంగా మనం లెక్కేసే పెండింగ్ బిల్లులు కేవలం 21,673 కోట్లు మాత్రమే ఉన్నాయంటారు. వాస్తవానికి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి 185,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రతిపక్షాల దగ్గర సాక్ష్యాలతో కూడిన గణాంకాలు ఉన్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లు 1,000,000 పిటిషన్లు వేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో అభిశంసించింది. తర్వాత ఇప్పుడు మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేయట్లేదు అన్నప్పుడు ఎందుకు ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారు అని అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పింది ఏంటంటే, బటన్ నొక్కడం ద్వారా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కొన్నిసార్లు అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పాడు. సరే, కొన్ని విషయాలకు సంబంధించి మరి కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పుల వివరాలు అడిగితే అవి ఇప్పుడు చెప్పం, ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ వివరాల్లో భాగంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల్లో ఆ వివరాలు చెప్తాము. అప్పటిదాకా ఆగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా అప్లై చేసుకుంటే ఆ వివరాలు తెలియజేస్తామని తప్పించుకున్నాడు. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారు లేదా ముఖ్య ఆర్థిక కార్యదర్శి ఆయనకై ఆయనే విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరులు అడిగిన ప్రశ్నలకి స్పష్టంగా సమాధానం చెప్పలేక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయనే పరోక్షంగా అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద చాలా తరచుగా మీడియాలో మాట్లాడుతున్న ఒక వ్యక్తిగా
ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా దువ్వూరి చైతన్య కృష్ణకి ఒక సవాల్ ఏంటంటే, మీకు ఇష్టం వచ్చిన రోజు, మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో, మీకు ఇష్టం వచ్చిన సమయానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో చేసిన అప్పుల మీద ఒక బహిరంగ చర్చ నిర్వహించండి. నేను వస్తాను, వాస్తవాలేంటో ప్రజలకి తెలియజేద్దాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శి విలేకరుల సమావేశంలో స్పష్టంగా లెక్కలు చెప్పలేకపోయాడు అంటే ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.